हाय फ्रेंड्स, माय नेम इज नानी, वेलकम बैक माय चैनल। सो फ्रेंड्स, मैं लास्ट वीडियो यांटी टर्मिनल ट्रीटमेंट विधा चुस्काले अलग चूसा। सो फ्रेंड्स, वीडियो में मैं इच्छे यांटी टर्मिनल ट्रीटमेंट अर्थात चदल मंद पेटेस तरह मन की पैन प्लेटफॉर्म वेस्ता कदा बेड कंकर। सो बेड कंकर एला वेवाली, सो एला वेयट वाला बेड कंकर अभी मन वेस्ट वाले प्लेटफॉर्म अभी स्ट्रांग अलगे दाखी एंत क्वांटिटी कल अलग एंत वेस्तार एंत वेस्तार चूपा। सो वीडियो स्किप चूँ ने टापिक उपयोग। सो फ्रेंड्स, मैं चूसते इकड़ कांक्रीट वेय कोसमनी इक पाइल वेस्ट रिटकल पेटी। सो पाइल एत कूस फ्रेंड्स मन की नाग इंचल उ हईट। सो ए सो कोई चोट मूड इंगलू अलग रेल वेस्तर। सो अला वेसको वाल इषंधे एवर पेवाली। सो एग्जाक्ट नागुंगल वे। सो नागुंगल वेट वाल क्राक्स तक वस्तु बेसमेंट अभी दृढ़ उ। सो फ्रेंड्स, मन चूसक मन वेसे कांक्रीट अंत सामानते को इला पाइल वे फ्रेंड्स ताड़पी को चोट को चोट तक पड़ता। सो इला वेक वाले अंत समे वस्तु। नैक्स्ट चूसक मन की पाइल कंप्लीट तरह దీనికి కాంక్రీట్ ఏ విధంగా కలుపుతారు. సో ప్రతిది కూడా నేను మీకు ఈ వీడియో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా చూస్తున్నారు కదా ఇక్కడ. సో మొత్తం పైల్ అనేది ఇక్కడ కంప్లీట్ గా వేసేసారు చూస్తున్నారు. మొత్తం అంతా అయిపోయింది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత ఇక్కడ మిక్సర్ ది మిల్లర్ తిరుగుతుంది చూస్తారా ఇక్కడ. సో ఈ మిల్లర్లకు వచ్చేసి మనం వచ్చేసి పెద్దగా మిల్లర్తో ఒక 4 గమెలల ఇసుక, అలాగే మీరు చూసినట్లయితే ఒక 6 గమెలల కంకర. సో ఫ్రెండ్స్, ఒక గమెల సిమెంట్ అనేది వేస్తారు. ఒక లోడ్కి వచ్చేసి మనకు ఒక అరబస్తా సిమెంట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, మన గదికి ఒక గదికి వచ్చి చూసుకున్నట్లయితే 10x10 గది చూసుకున్నట్లయితే మనకు ఒక 10 లోడ్లు అయితే పడతదంటే ఒక 5 బస్తా సిమెంట్ అయితే అవుతుంది. అలాగే కంకర చూసుకున్నట్లయితే గనుక, సో ఫ్రెండ్స్, ఒక మనకి ఒక 60 గిన్నెల కంకర అయితే అవుతుంది, ఒక 40 గిన్నెల ఇసుక అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో ఒక గదికి వచ్చేసి 10x10 వాల్ వేసుకోవాలంటే 4 ఇంచులు ఎత్తేసినట్లయితే కనుక దీనికి అయ్యేటువంటి మెటీరియల్ చూసుకున్నట్లయితే మీరు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి బెడ్ కంకర వేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే కనుక, మనం ఏదైతే బెడ్ కంకర వేస్తున్నామో, సో ఫ్రెండ్స్, బెడ్ కంకర అనేది అంత సమానంగా ఈ పాయిల్ వేసుకున్నాం కదా, సో ఈ పాయిల్ ఎత్తి వరకు సర్దేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బెడ్ కంకర వేస్తున్నప్పుడు ఇటుకలు ఉంటాయి కదా, సో మీరు చూస్తున్నారు ఇక్కడ ఇటుకలన్నీ తీసి పక్కన పడేసేవాలి. ఎందుకంటే మళ్ళీ అక్కడ గొల్లొచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇటుకలు అయిపోయిన తర్వాత మనకి బెడ్ కంకర వేసేసిన తర్వాత ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూస్తున్నారు కదా దింసతో తట్టుతున్నారు. సో ఇది బాగా తట్టుకోవాలి, లేకపోతే మనకి కొన్ని చోట్ల బెగదు. సో ఈ విధంగా దింసతో అయితే తట్టించేసుకోండి గట్టిగా ఉండటం కోసం. సో నెక్స్ట్ చూసినట్లయితే కనుక ఫ్రెండ్స్, మనకి మాల్ అన్నది వేసేసిన తర్వాత, సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే కనుక కొన్ని కొన్ని చోట్ల అయితే మనకి ఈ విధంగా మిక్సర్ పెట్టి వేరు. చాలామంది చూస్తున్నాను కొన్ని కొన్ని చోట్ల బడ్జెట్ తక్కువలో అయిపోవాలంటే కనుక పైన పొడి ఉంటుంది కదా ఫ్రెండ్స్, పొడి కంకరే. సో పొడి కంకర అన్నది వేసేసి దానిపైన మాల్ కలిపేసి నీళ్ళు పెట్టి లవకరణ చేస్తారు. సో కొన్ని కొన్ని చోట్ల ఏరియాలు బట్టి చూస్తున్నా నేను. నేను కూడా చాలాసార్లు చేశాను ఇలాగా. సో అలా చేయడం వల్ల ఏంటంటే కనుక మనకి బడ్జెట్ కోసం చూసుకుంటాం కానీ బలం అన్నది చూడడం. సో అలా చేసుకోకూడదు ఫ్రెండ్స్. ఇలాగా మిక్సర్ మిల్లర్ పెట్టి కానీ లేకపోతే మనం చేతులతో కలుపుకొని కానీ ఇలా వేసుకుంటాం వల్ల అయితే మనకి బిల్డింగ్కి ఏదైతే ఈ ప్లేస్మెంట్ పైన ప్లాట్ఫామ్ వేస్తామో, సో ఇదైతే క్రాక్స్ రాకుండా ఒక్కొక్క చోట దిగిపోకుండా, అంటే అది దిగిపోకుండా అయితే ఉంటుంది, గట్టిగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా చేసుకుంటాం వల్ల. అదే కనుక పొడి కంకర వేసి సో అలా చేసుకున్నట్లయితే కనుక కొన్ని కొన్ని చోట్ల అయితే క్రాక్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని కొన్ని చోట్ల పొడి వెళ్ళి వెళ్ళక మాల్ అనేది వెళ్ళక ఉంటుంది. సో పై పైన గమ్మున స్పీడ్ అయిపోద్ది వర్క్ అని చూసుకుంటారు తప్పించి. సో బలం అయితే చూడరు కొన్ని కొన్ని మంది. సో ఈ విధంగా చేసుకుంటాం వల్ల అయితే మీకు ప్రతి చోట కూడా మిక్సర్లు వేసి కలుపుతారు కాబట్టి మిల్లర్లో పొడి అన్నది ప్రతి చోట వెళ్ళి కాంక్రీట్ అనేది బాగా కలిసి, సో మనం ఇలా వేసినప్పుడు అన్నది అది బిగడానికి ఛాన్స్ ఉండి బాగా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ప్లాట్ఫామ్. సో వీలైనంత వరకు ఇలా చేయించుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలాగ ప్లాట్ఫామ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి చిన్న చిన్న హోల్స్ కంకర పైకి లేస్తూ ఉంటుంది కదా అక్కడక్కడ. సో అలా కంకర లేసిన చోటల్లో మనకి కొంచెం ఒక 2 బస్తాలు లేదంటే 3 బస్తాలు మాల్ కల్పించుకొని, సో ఈ ఎక్కడైతే కంకర పైకి లేస్తుందో దాని మీద ఇలా సర్దేసుకొని ఫ్రెండ్స్, మనము మొత్తం కూడా ఈ విధంగా సర్దుకొని, సో లైట్గా వాటర్ పెట్టేసి చీపురుతో గీతలు వేసేయండి. ఆ కంకర అన్నది లేకుండా ఉంటుంది. సో ప్లాట్ఫామ్ అన్నది స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ వర్క్ జరుగుతున్నప్పుడు మనకు కనుక టైం కనుక ఉన్నట్లయితే కనుక, సో ఫ్రెండ్స్, మనకు ఒక లేయర్ బాక్స్ అన్నది వేయించేసుకోండి. సో ఒక లేయర్ బాక్స్లు వేయించుకోవటం వల్ల మనకి ఏదైతే ఇది ఈ లేబర్ కాస్ట్ అనేది ఉంటుంది. సో ఈ కాస్ట్ అనేది మనకు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 3-4 థౌజండ్ దాకా కలిసి వస్తుంది. మనం ఇప్పుడు వచ్చేసి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఒక 30x40 అంటే 40 అడుగులు పొడుగు, 40 అడుగులు ఒక 30 అడుగులు వెడల్పు. సో దీనికి వచ్చేసి ఒక 16 అయితే బాక్సులు ఉన్నాయి. సో 16 బాక్సుల
ఈ బాక్స్లోనూ ఈ బెడ్ కంకర్ అనేది ఒకరోజే అయిపోయింది వర్క్ అంతా ఫినిష్. సో ఇలాగ వేయటం వల్ల ఒక 4000 దాకా కలిసి వస్తుంది. సో వీలైనంత వరకు ఈ విధంగా చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం లక్ష్యం చూసుకున్నట్లయితే కనుక మనకి దీనిపైన రెండో లేయర్ వేస్తాం కదా. సో రెండో లేయర్ ఏ విధంగా వేస్తారు? సో రెండో లేయర్కి మనకు ఒక బాక్స్ కాలమ్స్ కనుకి ఒక కాలం వేయడానికి వచ్చేసి మనకి కింద నుంచి కానీ అదే కనుక బేస్మెంట్ పైనుంచి కనుక వేయాలంటే ఎంత అవుతుందని నేను ఒక వీడియో చేశాను లాస్ట్ వీడియోస్లో. సో మీరు కనుక నా యొక్క ఛానల్లోకి నా వీడియోస్లో చెక్ చేసుకోవచ్చు. లేదంటే కనుక నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను. సో అక్కడి నుంచి మీరు చూడవచ్చు. లేదా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు నేను ఒక పిల్లర్ వేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది అన్నది. సో అదే కనుక అడుగుపై 9 inches బాక్స్ అయితే కనుక ఎంత అవుతుంది, అదే కనుక 9 inches బాక్స్ వేయాలంటే కనుక ఎంత అవుతుంది అని నేను వీడియోస్ చేశాను ఫ్రెండ్స్ కింద. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.